సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. మనిషి మనిషిని కలిపిన ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. ఆగిపోయేనా త్యాగం కథ, ఆదమరిచేనా దైవం వృధ. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవని నిలిచిపోయేనా. తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తా ఉందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది. దేశంలో రక్షణ లేదు, ప్రతిపక్ష నాయకులకు ఎవరికి కూడా రక్షణ లేదు. ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుడికి రక్షణ లేకపోయినప్పటికీ ప్రజలకు, సామాన్య ప్రజలకు మీరు ఏ విధంగా రక్షణ కల్పిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎయిర్పోర్ట్ లో అత్యంత చాలా కట్టుదిట్టమైన పద్ధతుల మధ్య ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లోనే కనీసం ఒక చిన్న గుండు సుదీర్ఘ తీసుకెళ్లనివ్వరు. అలాంటి ఎయిర్పోర్ట్ లో కత్తితో దాడి చేయడం ప్రతిపక్ష నేత పైన ఇవాళ నిజంగా దారుణమైన విషయం. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తా ఉంది. రాబోయే రోజుల్లో రాష్టంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే తెలుగుదేశం పార్టీ కుట్రలు పడుతుందని చెప్పి మేమందరం కూడా ముక్తగండంగా చెప్తా ఉన్నాం. ఇవాళ నిజంగా మీరందరూ గమనించాలి, ఈ రాష్ట్రంతో పాటు ఈ దేశంలో ఉన్నట్టు యావత్ రాష్ట్రాలు గమనించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అన్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి తండ్రిని ఇప్పటికి కూడా చంపిన వాళ్ళు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. వాళ్ళపైన ఎప్పటి కూడా ఎటువంటి దాడి కూడా చేయలేదు. మరి అలాంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఇవాళ దాడి చేయడం అనేది తెలుగుదేశం ప్రభుత్వానికే చెల్లింది. దీనిపైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన దీనిపైన నిజంగా విచారణ చేపట్టాలి. దీన్ని సిబిఐ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా సిబిసిఐడితో కానీ ఎంక్వైరీ చేయించి న్యాయం జరగకపోతే ఈ రాష్ట్రంలో ఎలాగుంటాయో పరిస్థితులు మేము చెప్పనవసరం లేదు, మీకు తెలుసు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఫ్యాక్షనిస్ట్ కుటుంబాలు మావి కాదు, తెలుగుదేశం పార్టీవి. ఎంతో మంది ఎమ్మెల్యేలను, పార్టీ కార్యకర్తలను పొట్టను పెట్టుకున్నటువంటి మీ ప్రభుత్వంలో ఇప్పటికి కూడా ఎంతో మంది ఇవాళ అనంతపురంతో పాటు మొదలు పెడితే చాలా ప్రాంతాల్లో కార్యకర్తలు అన్ని చంపుతా ఉన్నారు. అలాంటి ఒక నాయకుడిని దిశానిర్దేశం చేసినటువంటి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే కుట్రతో భయంతో మీరందరూ కూడా అతన్ని చంపాలని చూస్తా ఉన్నారు. మీ నుంచి కాదు, మీరు చంపడము మీ తరం కూడా కాదు. నిజంగా చెప్తా ఉన్నా, ఇలాంటి చర్యలు మానుకొని మీరు రావాలంటే చర్చలకు రండి, ప్రజలకు ఏదైనా మంచి చేయండి. మేము పెట్టినటువంటి నవరత్నాలు ప్రజల్లోకి వెళ్ళాయి, మీకు ఒక భయం పట్టుకుంది కాబట్టి మా నేతను చంపడానికి ప్రయత్నం చేశారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నేను రవిరాజు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యదర్శి. జరగడం దారుణం. ఒక సామాన్య వ్యక్తికి భద్రత కల్పించలేని ప్రభుత్వం వైఫల్యం అయిపోయింది. కానీ ఈ రోజు పూర్తిగా తెలిసిపోయింది, జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించలేదనింది. అగ్గిపెట్టను కూడా కనీసం సూది గుండు కూడా లోపల తీసుకుని ఎయిర్పోర్ట్లో అంత భద్రత దిట్టమైన భద్రతలో జగన్మోహన్ రెడ్డి మీద కత్తితో సామాన్య వ్యక్తి దాడి చేశారంటే ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందని ఆంధ్ర రాష్ట్రానికి తెలిసిపోయింది. కానీ ఇవరు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల్లోకి పోయింది. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న భయంతోనే ఈ దాడి చేశారు. దీని మీద పూర్తిగా సిబిఐ ఇన్క్వైరీ జరిపించి దాన్ని ఎవరు చేపించినారు పూర్తిగా చేసే దోషుల్ని శిక్షించాలని కోరుకుంటూ జై జగన్. రాష్ట్రంలో నెలకొంటున్న కరువు పరిస్థితులు, రైతన్నల పరిస్థితులు, అక్కాచెల్లెమ్మల పరిస్థితులను చూసి స్వయంగా తనే ప్రజాక్షేత్రంలోకి పోయి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి ధైర్యాన్ని ఇస్తూ అన్న మా ప్రభుత్వం రాగానే అందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన తన పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. ఆ పాదయాత్రకు వస్తున్న అపూర్వ స్పందనను చూసి
కొంతమందిలో భయం పుట్టుకునింది. దానికి ఉదాహరణ ఈరోజు విశాఖ ఎయిర్పోర్టులో కట్టుదిట్టమైన ఎయిర్పోర్టులో ఒక సూది కూడా పోని ఒక ఎయిర్పోర్టులో అలాంటిది కోడిపందాలకు వాడే కత్తిని తీసుకుని ఒక జగన్ అనే అభిమాని దాడి చేశారని చెప్తున్నారు. అభిమానులు ఎవరు కూడా తమ నాయకుడి మీద దాడి చేయరు. ఇది ముమ్మాటికి కుట్రపూరిత హత్య ప్రయత్నమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అయినా కూడా ఒక ప్రతిపక్ష నేత మీద దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరము, చాలా బాధాకరమైన విషయము. రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలలో కోట్లాది మంది ప్రజలకు అభిమాన నాయకుడైన జగన్ గారి మీద ఇలా దాడి చేయడం అనేది చాలా క్షమించరాని నేరము. ఇంకా సామాన్య ప్రజలకు కూడా భయపడే పరిస్థితులు ఈ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఎవరు రోడ్ల మీదకి వచ్చినా కూడా వారి మీద కేసులు పెట్టడము, వారు న్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడము, ఈ దుర్మార్గమైన పరిపాలనను తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తా ఉంది. ఇది ఇంకా ఎంత మాత్రము జరగదు. ఇంకా 4-5 నెలల లోపల ఈ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది. అందుకని వీళ్లలో భయం పుట్టి ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగినట్లుగా మేము భావిస్తున్నాము. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనమందరం సంయమనం పాటిస్తున్నాము. అందరూ కూడా సంయమనం పాటించి ఒక డిసిప్లైన్ పౌరుడిగా ఉంటాము. అది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి నిరసనలైనా చేపడతాము. ప్రభుత్వము ఎలాంటి కేసులు పెట్టినా కూడా బెదిరేది లేదు. ఇంకా ఈ రాక్షస పాలనను అందించి ప్రజా పరిపాలన అందించేదానికి జగన్ గారి నాయకత్వంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీని మీద సమగ్రమైన ఈ జగన్ గారి మీద జరిగిన దాడి హత్యాయత్నానికి సమగ్రమైన విచారణ జరిపించి నిష్పక్షపాతంగా నిజానిజాలను రాష్ట్ర ప్రజల ముందు ఉంచాల్సిందిగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గత 9 సంవత్సరాల నుంచి దశల వారీగా అంతమొందించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న, కుట్రపూరితమైన ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఏదైతే పన్నాగం పన్నిందో దాంట్లో భాగమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యా ప్రయత్నము. దీని వెనకాల చాలా పెద్దల హస్తం ఉంది. కులంకుశంగా ఇది విచారణ జరిపి దీని వెనకాల ఉండే వాళ్లను, మా రహస్యాలను బయటికి తేవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తారు కాబట్టి వెంటనే ఈ కేసును వితిన్ అవర్స్ లో సిబిఐకి అప్పగించి, ఎందుకంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం కూడా, ఎందుకంటే జరిగిన కొద్దిసేపట్లోనే డీజీపీ గారు ముందుకొచ్చి ఆయన జగన్ అభిమాని అని చెప్పి చెప్పేశారు. ఇంతవరకు విచారణ జరగలేదు, జగన్ మా అభిమాని అని చెప్పి ఈ కేసును తప్పుదావ పట్టించే ప్రయత్నం చేసినారు. అందుకోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి యువకులు ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తా ఉన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు దిగ్భ్రాంతికి గురైనారు. ఒక ప్రతిపక్ష నాయకుడి ప్రాణానికి రక్షణ లేని ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సామాన్య ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉంటుందా? ఈరోజు ఎమ్మెల్యేలను చంపేస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడి మీద హత్యా ప్రయత్నం జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు తెలంగాణ గాని, కర్ణాటక గాని, ప్రతి ఒక్క చోట ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు. వెంటనే దీనికి బాధ్యత వహిస్తూ హోం మినిస్టర్ చినరాజప్ప గారు తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది, అధికారంలో రాబోతుంది కాబట్టి వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా దాడులు చేయాలి, మానసికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో, కార్యకర్తల్లో భయాందోళనలు సృష్టించాలని చెప్పి పన్నాగం పన్ని ఇలాంటి దుశ్చర్యలకు పాటుపడుతున్నారు. వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నాయుడు నైజం. వెన్నుపోటుతోనే రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఈ రోజు వెన్నుపోటు తరహాలోనే మా నాయకుడికి వెనక నుంచి వా చేయడం జరిగింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయాలలో మా నాయకుడిని ఎదుర్కొని, మా పార్టీని ఎదుర్కొని మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. కానీ ఇలాంటి పిరికి పంద చర్యలకు పార్టీలకు అతీతంగా ప్రజలు ముందుకొచ్చి ఈ ఏదైతే విధవ ప్రభుత్వం ఉందో దీనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనతిక కలయిక ఉందో దీనికి ప్రజలు గుణపాఠం చెప్తారు. బుద్ధి చెప్పే రోజులు దగ్గరుండాలి. ఈ రోజు చేసిన సంఘటనలతో వీరి దిగజారుడు రాజకీయాలు బయట పడిపోయినాయి. రాజకీయంగా ఎదుర్కోలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అంతమందించాలని చెప్పి
చెప్పి చూస్తున్నారు. దీన్ని ముక్తకంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ యూనియన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఏదైతే రాయచోట్ల ఉందో మేమంతా ఖండిస్తున్నాము. రాష్ట్ర ప్రజలందరూ ఖండించి రేపటి నుంచి మీరు ఇదే పనిగా ప్రచారం చేసి ఈ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అనైతిక కలయిక వ్యభిచార కలయిక ఏదో దీనికి నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, రాయచోటి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి, మహాశయా విధి పగై తరివెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కథ, ఆదమరిచేనా దైవం వృధా, సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని పెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక హేయమైన చర్య. పైనున్న దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది జనాల యొక్క ఆశీర్వాదంతో మన నాయకుడు సుభిక్షంగా ఉన్నారు. దానికి మనం ఎంతో సంతోషిస్తున్నాం. ఈ ప్రభుత్వంలో ఒక ప్రతిపక్ష నేత, రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అయిన వారికే రక్షణ లేదు. ఒక్కసారి ఆలోచించండి,
ఒక ముఖ్య నేత ఆయన ప్రాణానికి అర్పిస్తూ గత సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. అలాంటి నేతపైనే ఈరోజు దాడి జరిగితే పట్టించుకునే నాదుడే లేడు. ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలి. ఒక ముఖ్యమైన నేతకే ఈరోజు లక్ష్యం లేదంటే రాబోయే కాలంలో ఎలా మనందరి పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి. ఈరోజు మన ప్రియతమ నాయకుడికి ఏ విధమైన హాని కలగలేదు. ప్రతి ఒక్కరం ఆయన బాగుండాలని కోరుకుందాం. అలాగే మన నిరసనలు కూడా ఏ విధమైన అల్లర్లు లేకుండా ప్రతి ఒక్కరం సంఘీభావంతో శాంతితో ఆయనకు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిద్దాం. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి. మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని పెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదరణ చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పాదయాత్రలో స్వచ్ఛందంగా జనాలు వస్తుంటే ఈ జనాలను ఉప్పొంగి భవిష్యత్తులో ఈ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వివిధ పార్టీలు నామరూపాలు లేకుండా పోతాయనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 150 సీట్లతో 20 మంది పార్లమెంట్ సభ్యులుగా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారనే ఉద్దేశంతో ఆయన్ను ఏ విధంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుని ఆయన అత్యాహిత్యము పాల్పడడం, దానికి ఉరి కల్పడం, అదేవిధంగానే ఈరోజు హోంమంత్రి గాని అదేవిధంగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీ గారు గాని ఒక ప్రకటన ఇచ్చారు. వైఎస్ఆర్ అభిమానే ఆయన మీద దాడి చేశారన్న చాలా దారుణమైన విషయం. ఈరోజు ఏంటంటే ఆయన అభిమాని దండలేస్తారు, జైజైలు కొడతారు, గాని అత్యాహితానికి పాల్పడరు వైఎస్ఆర్ అభిమానులు. అందుకోసమే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ హోంమంత్రి గాని ఈ ముఖ్యమంత్రి గాని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు స్వచ్ఛందంగా
వెంటనే జనాల్లోకి వచ్చి ఈ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే లేని పక్షంలో వివిధ రకాలుగా ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కథా, ఆదమరిచేనా దైవం వృధా, సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని పెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా, పుడమిపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై పురకరేస్తుంటే, యుగము యుగమున వెలిసెను దేవుడు, జగము జగమును నడిపిన ధీరుడు, కోరాదా
మా దీపమై. కేళుకోరాదా మా బంధమై. చాలా దారుణం, దాన్ని ప్రభుత్వమే విచారించి న్యాయం చేయాలి. కానీ నిన్న డిఏజీ గారు ముత్తాయిని పట్టుకున్న 2 నిమిషాల ప్రెస్ మీట్ పెట్టి ఇది పాపులారిటీ కోసం జగన్ అభిమాని చేసినాడంత దారుణము. అతన్ని విచారించలే, కస్టడీకి తీసుకెళ్ళా, ఏమి తీసుకోకముందే చెప్పడం తెలుగుదేశం ఒక కార్యకర్తలాగా డిఏజీ పవర్ చేసిన చాలా దారుణం. అతన్ని విచారించి సిబిఐ ఇంక్వైరీ వేసి అతన్ని విచారించి జగన్మోహన్ రెడ్డి జరిగిన దానాన్ని ఏ కార్యకర్తకు ఏ నాయకుడికి ఏ లీడర్కు జరగకన చూడాలని ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సామాన్య ప్రజలకే న్యాయం భద్రత కల్పించలేదు, జగన్మోహన్ రెడ్డికే భద్రత కల్పించలేదు అంటే సామాన్య ప్రజలకు ఏం భద్రత కల్పిస్తుందని కోరుకుంటున్నాం. ఇది చాలా దారుణం, దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఖండిస్తున్నారు. ఇంత ఘోరం జరిగినా కూడా కనీసం ఆంధ్రజ్యోతి పేపర్లో చాలా దారుణంగా రాశారు. అతను వైఎస్ఆర్ పార్టీ అభిమాని అని మీకు ఎలా తెలిసింది? అభిమాని అని వైఎస్ఆర్ పార్టీ అయితే ఎవరు కత్తులతో దాడి చేస్తారా? కావాలి అభిమానం అయితే రాజశేఖర చనిపోయినప్పుడు 400 మంది గుండె బగిలి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అభిమానం అంటే అలా ఉంటుంది, కానీ కత్తులతో పొడిచేది కాదు అభిమానం అంటే. ఇది చాలా దారుణం, ఇది ప్రభుత్వం సరైన విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సెలవని అలసిపోయేనా? కాలమే శిలవలే నిలిచిపోయేనా? మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. నాయకుడి కోల్పోయి 8 ఏళ్ళు కావస్తుంది. ఇప్పుడు మంచి ఒక తండ్రి ఆశయాలను నెరవేర్చుటకు మమటం లేని ప్రజల కోసం తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ప్రజలకు మంచి కోసం ఆరాటపడుతున్న ఒక నాయకుడిని, యువక నాయకుడిని పదవి వ్యామోహంతో ఒక వాళ్ళ సొంత మామనే సర్వనాశనం చేసిన పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అతని కుట్ర రాజకీయాలతో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని హత్యా ప్రయత్నం చేయడము చాలా అన్యాయం ఇది. కానీ ప్రజలందరూ చూస్తున్నారు, ఈ విధమైన రాజకీయాల కోసం తాపత్రయపడే జీవితం మంచిది కాదు. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన నాయకుడే మంచి నాయకుడు. ప్రజల్లో మంచి మెజారిటీ వస్తాదని ప్రజలందరూ ఆకట్టుకుంటున్నారని ఆయన పైన కుట్రపూరిత ఆలోచనతో హత్య చేయుటకు పూనుకున్నారు. అతను ఎవరు అనేది ఇంతవరకు విచారించి ఆయన ద్వారా కఠినంగా శిక్షించాలని మనమందరము కోరుకుంటున్నాము. ఒక రైచోటి ప్రజలే కాదు, మన రాష్ట్రంలో ఉండే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి నాయకుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అతన్ని వధించడము ఎవరి వల్ల కాదు, దేవుడు మళ్ళీ తిరిగి ఒక న్యాయం చేయట కొరకు ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో పంపించిన వ్యక్తి కాబట్టి తిరిగి అతను ముఖ్యమంత్రి అయ్యేది ఖాయము. చంద్రబాబు నాయుడు గారు ఆయన జైలుకు పోయేది ఖాయం.